హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మీ ముందు ఒక మంచి ఫేస్ ప్యాక్ తీసుకొని వచ్చాను. మరి అది ఎలా చేద్దామో నాతో పాటు చూసేయండి. దీనికోసం నేను ఒక 3 స్పూన్స్ పెరుగు, అలాగే 3 బంతిపూలు తీసుకున్నాను. ఇదేంటి బంతిపూలు తెచ్చింది? బంతిపూలు అనేవి డెకరేషన్కో దేవుడికో వాడతారు. ఈఎంఐ ఏంటి ఫేస్ ప్యాక్ అంటుంది అనుకుంటున్నారా? ఈరోజు ముందు బంతిపూల ఫేస్ ప్యాక్ చేసే కంటే ముందు బంతిపువ్వులో ఉండే రహస్యం ఏమిటి అనేది తెలుసుకుందాము. బంతి పువ్వు చర్మాన్ని చాలా మెరుగుపరుస్తుందండి. వీటిలో చర్మానికి సంబంధించి చాలా చిట్కాలు ఉన్నాయి. చర్మ సమస్యలు చాలా వరకు తగ్గిస్తుంది. మొటిమలు, కాలిన గాయాలు, దురదలు వంటి చర్మ సమస్యలను బాగా అరికట్టిస్తుంది. అలాగే దీంట్లో ఉండే యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎలాంటి చర్మ సమస్యలనైనా తగ్గిస్తాయి. ముఖం మీద మడతలు కూడా పోతాయి. బంతి పువ్వు చర్మాన్ని సహజసిద్ధమైన తేమను కూడా మెరుపును ఇస్తుంది. బంతి పువ్వు ఎలాంటి చర్మం వారికైనా సూట్ అవుతుంది. మరి ఈ ప్యాక్ కోసం నేను ముందుగా 2 బంతి పువ్వుల్ని రెక్కలుగా తీసి, వీటిని మీరు ఇలా డైరెక్ట్గా పేస్ట్ ఆడుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే వేడి నీళ్ళలోని 1-10 నిమిషాలు నానబెట్టండి. దాని తర్వాత ఆ పెరుగుని వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్నైనా మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈ బంతి పువ్వు రేకల్ని మనం స్నానం చేసే నీళ్ళల్లోని 10 నిమిషాలు ముందు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేసినా సరే మనకి చాలా మంచిది. లేదు అంటే నేను ఈరోజు చూపించే ప్యాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను దీన్ని ఇలాగ పెరుగు, బంతి పువ్వు రెక్కల్ని ఆడుకున్నటువంటి రసంలోకి, నా దగ్గర సున్నపిండి అనేది ఉంది కనుక నేను సున్నపిండి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర సున్నపిండి లేని వారైతే గ్రామ్ ఫ్లోర్ అదేనండి బేసన్ లేదా శనగపిండి అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వరిపిండినైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మనకి కావాల్సినంత అంతే అటు పేస్ట్గా కాదు ఇటు వాటరీగా కాకుండా థిక్ పేస్ట్గా ఉండేలాగా చూసుకొని దాన్ని వాటర్కి దాన్ని మొహానికి అనేది అప్లై చేసుకోండి. సో నేను ఫస్ట్ అయితే వెట్ వైప్తోని ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా డర్ట్గా ఉందని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది కళ్ళ చుట్టూ పెడితే మనకి జనరల్గా కళ్ళ చుట్టూ ఉబ్బెత్తులు, మొటిమలు అలాగే వచ్చే వాటి అన్నిటినీ కూడా ఇవి తగ్గిస్తాయి. బంతిపూ పేస్ట్ అనేటటువంటిది మనకి చాలా ఉపయోగపడుతుంది. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత నేను ఈ పేస్ట్ని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో దాన్ని ఫస్ట్ స్పూన్తో అప్లై చేద్దామని చూశాను. బట్ నాకు స్పూన్తో అంత బాగా నేను అప్లై చేసుకోలేకపోతున్నాను అనిపించి మళ్ళీ నేను ఫేస్ చేత్తోనే అప్లై చేసేసుకున్నాను అన్నమాట. చాలా థిక్ లేయర్గా అప్లై చేశాను. యాక్చువల్గా మెడకు కూడా అప్లై చేయాలి, బట్ నేను మెడకు అప్లై చేయకుండా ఓన్లీ ఫేస్కి మాత్రమే అప్లై చేశాను. కనుబొమ్మలు, కళ్ళు వదిలేసి మిగతా మొత్తం అప్లై చేశానండి. సో చీక్స్ దగ్గర, మన చంపల దగ్గర, ముక్కు కింద, అప్పర్ లిప్ అంతా అప్లై చేసి 15 మినిట్స్ ఉండి మామూలు వాటర్తోనే వాష్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ ఒక థిక్ లేయర్ ప్యాక్ లాగా అప్లై చేశాను. ఉత్తి బంతిపూల పేస్ట్ని కూడా వాడతారు. అలాగే ఈ బంతిపూలతో చాలా రకాల స్కిన్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. బంతిపూలతో టోనర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బంతిపూ పేస్ట్ని డైరెక్ట్గా మొహానికి పెట్టుకోవచ్చు. సో ఇలాగ బంతిపూలతో మనకి ఎన్నో లాభాలని, ఎన్నో చిట్కాలు, ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. మనం కావాల్సినటువంటిగా మనం చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అప్లై చేసుకుని 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.